ఎట్లా వాళ్ళు ఆడోళ్ళు కనపడి చూడడానికి వచ్చినారా? ఎల్సి తీసుకున్నాడు అది కాదయ్య. నేననే ఎవరు ఏడేడే ఇవి నుంచి వచ్చేటివి అన్ని ఎర్దోటి గంగమ్మ ఇవన్నీ ఇవా గంగమ్మ ఎర్దోటి గంగమ్మ ఆ ఏరు వచ్చి మన చెరువు మాత్రమే మన చెరువు మరవపోతేనే ఆ ఏరు వస్తుంది. ఇది ఎక్కడికి అక్కడ ఆడు వరకు చెట్ల పైకి ఇక్కడ వచ్చేసి నా ఫోన్ ఇది ఏం సార్ ఏడేనా? ఏం సార్ ఎంత డ్యామేజ్ అని సెటిల్ చేసినారు? మొత్తం తట్టుకు వెళ్ళినంత మొత్తం 5 పోల్లు, దాని తర్వాత ఏమన్నారంటే ఒక డబుల్ పోల్ డీపీ స్ట్రక్చర్ పడిపోతే మొత్తం వర్కింగ్ చేయించాను సార్. ఇంటికి చేయించాను. మల్లెపల్లి సబ్ స్టేషన్ కింద డాక్ ఉంది సార్, రెండు రోజులు దాని తర్వాత సప్లై కూడా ఇచ్చేసాను. డీ గారు అడిగినారు నమస్తే యాడి వినారు అంత అర్జెంట్ ఊరికెత్తే పని ఏముంది? నేను ఇప్పుడు మల్లేపల్లి రూట్ లోకి పోతే రెండు కల్వర్ట్లు పోయినాయి పెద్ద బ్రిడ్జ్ లో. ఐడెంటిఫై చేసినారా? రెండు హై లెవెల్ బ్రిడ్జ్లే, లో లెవెల్ కాజ్వే పెట్టినారు. ఇప్పుడు రెండు సార్లు ఇంకేది పని చేయదు మీరు. అది ఇంకా రెండు హై లెవెల్ బ్రిడ్జ్లే పెట్టాల్సింది. రెండు హై లెవెల్ బ్రిడ్జ్లే పెట్టారు ఎంతతో పిలిచినారు ఇది? సరే ఇది ఇది తొందరగా టెండర్లు పిలవమని చెప్పండి. ఇది కదిరి సబ్ డివిజన్ వస్తే వస్తుంది. ఇది ఇమీడియట్ గా టెండర్స్ పిలవండి. అది కూడా నేను టెండర్స్ పిలిచండి. దాన్ని కూడా డామేజ్ అసర్టైన్ చేసుకుని చూడండి. ఇది హై లెవెల్ బ్రిడ్జ్ పెట్టండి. లో లెవెల్ అయితే ఇంకా కాదు, అయితే నా కాలం అయిపోయింది. పైపు వేసినా కానీ చేయలేరండి, చాలా ఎక్కువ పోయింది. మీరు మీరు వీటికి రాలేదనుకుంటారు. వచ్చాను సార్, ఇది రెండో బ్రిడ్జ్ కదిరి కదిరి సబ్ డివిజన్ లో మీరు అనేది. అవును నేను అనేది అదే. దీనికి మీరు హై లెవెల్ కాజ్వే పెట్టండి అంటున్నా, లో లెవెల్ వద్దు. సరే హై లెవెల్ కాజ్వే పెట్టండి. దీని అది ఈ ఓన్లీ దీనిలో వర్షం మంత్రి నివాదులతో దీనికైనా వచ్చేది. దానికైనా దీనికైనా దీని నుంచే మన డ్యామ్ పోతాయి. ఇప్పుడు మన డ్యామ్ అంతా మొత్తం ఈ నీళ్ళతో వాటర్ వెళ్తాండి. ఈ వాటర్ ఇది కదిరి అవతల నుంచి వస్తాయి. దగ్గర దగ్గర భాగ్యపల్లి ఉంది కదనా, భాగ్యపల్లి ఒడిశా కొండల నుంచి వస్తాయి అన్నమాట. ఎంత ఉంది డెప్త్ ఇక్కడ? డెప్త్ ఎంత ఉంది? అక్కడ నుంచి వస్తాయి. 8 ఫీట్ ఉంది డెప్త్ భాగ్యపల్లి ఏరియా నుంచి వస్తాయి. కర్ణాటక నుంచి వస్తాయి అవి కూడా. మీరు ఇది ఒకటేనా 33నేనా అన్ని కదా? అన్నీ చూస్తారు కదా? అన్నీ చూస్తాం సార్ మొత్తం. కత్రికేవి ఓకే అయిపోతే సబ్స్టెన్ కూడా ఓకే అవుతుంది సార్. రెండు రోజుల నుంచి సప్లై ఇస్తున్నాం సార్ మొత్తం. మళ్ళీ మీ చంద్రాకు దిగి చెప్పండి తోలు మందము మొత్తం. ఈ కత్రికేవి అయిపోయేసరికే దానికని చెప్పేసి మెయిన్ సబ్స్టెన్ కి ఇబ్బంది అవుతుంది కదా సార్. తర్వాత ఈ విలేజెస్ అన్ని కూడా మొత్తం కూడా కవర్ కావు సార్. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇచ్చాము సార్. దాంట్లో ఇది కూడా మీకు కూడా చేయించేసాను సార్. రాత్రి వచ్చింది. హోల్స్ బాగా స్టాండర్డ్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఇంతమంది అన్ని డ్యామేజ్ ఉన్నాయి. ఓ అవి డ్యామేజ్డ్ కూడా కొద్దిగా చూసుకోండి. అవుతుంది సార్.
ఎస్పెషల్లీ రివర్ బెడ్లలో ఉండేవి ఇమీడియట్ రీస్టోర్ చేయలేరు కానీ తీసుకొని అయినా సరే పర్మనెంట్ సొల్యూషన్ కాంక్రీట్ అయిన కొద్దిగా డ్రింకింగ్ వాటర్కి ఇష్యూస్ ఉన్నాయి మాత్రం ఇమీడియట్గా అడ్రస్ చేయండి డ్రింకింగ్ వాటర్కి ఇష్యూస్ ఉన్నట్లు తర్వాత మీకు ఏమొద్దు లేదు లేదు క్రాస్లో కదా నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి వద్దు వద్దు మళ్ళీ ఇంకోసారి వస్తాను మళ్ళీ నేను నిలబెట్టాను లేదు లేదు నాకు ఇంకా వేరే పల్లెలు చూస్తాను అందరికి దాపి నాకు అలవాట్లేదు కదా లేదు లేదు నాకు ఇంకా ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సన్నా రైట్ వస్తా.